బుల్డోజర్ ఇవి దేనికి అవసరము? బుల్డోజర్లు కానీ హైడ్రాల్ కానీ పది అంతస్తులో ఇరవై అంతస్తులో ఆకాశ హర్మాలు అటగోలు కట్టి అది కూలగొట్టడానికి ఇవి అవసరం. చిన్న ఊరి గుడిసె లాంటి ఇల్లు కట్టుకున్న దానికి హైడ్రా ఏంది? దాంట్లో మిషన్ లేదా? అసలు ఏమన్నా వచ్చేస్తుంది హైడ్రా? అసలు ఏంది అది హైడ్రా? ఏమన్నా భూతమా? లేకపోతే ఏమైనా ఫామ్ హౌస్ లో వండుకున్న దొరన హైడ్రా అంటే వచ్చే మీద పడి కబలించడానికి? పేదలు సంతోషంగా ఇంటి తాళాలు తీసుకొని భార్య పిల్లలతో పోయి పండుగ పూట గృహప్రవేశం చేసుకొని దసరా పెద్ద పండుగ వాళ్ళు చేసుకోవడానికి మేము ఏర్పాటు చేసి 1690 మందికి ఇండ్లు ఇవ్వండి అని చెప్పి నేను అధికారులను ఆదేశించి కొవ్వ ఖర్చుల గురించి పంపిస్తే వాళ్ళు పోవడానికే వీలు లేదంటారు. అంటే వాళ్ళ జీవితాలు అట్లనే ఉండాలి, వాళ్ళు అట్లనే కుంగిపోవాలి, వాళ్ళ జీవితాలలో అసలు పండుగనే ఉండకూడదు అన్న వీళ్ళ ఆలోచన. మిగతావి బఫర్ జోన్లో ఒక 10,000 దాకా ఉన్నాయి. ఈ 10,000ను కూడా వాళ్ళని ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చూడాలి, వాళ్ళని ఎట్లా సంప్రదించాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళను వాళ్ళ మనసు చురగొని ఏ విధంగా వాళ్ళకు బెటర్ లైఫ్ ఇవ్వడానికి స్పష్టంగా నేను ఎంఐఎం ఎమ్మెల్యేలకు లోకల్ ఎమ్మెల్యేలకు పదిసార్లు పిలిచి మా మిత్రుడు శ్రీధరబాబు ఇన్ఛార్జ్ రంగారెడ్డి మినిస్టర్ అండ్ మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ని క్లియర్ గా చెప్పిన, మీరు కంప్లీట్ గా మాట్లాడండి, ఎమ్మెల్యేలను కాన్ఫిడెన్స్ లో తీసుకోండి, కార్పొరేటర్లను కాన్ఫిడెన్స్ లో తీసుకోండి, ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేయండి. ఆ సంప్రదింపులు అయిన తర్వాత అఖిలపక్షాన్ని నేనే పిలుస్తాను. నేను డిప్యూటీ సీఎం గారికి ఆదేశాలు ఇచ్చినా మీరు కన్సెన్సస్ బిల్డ్ చేయండి, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయించండి, వాళ్ళందరితో మీరు మాట్లాడండి, ఫైనల్ గా ఒక ప్రపోజల్ తీసుకొని రాండి అని చెప్పి నేను ఒక పక్కన మా మంత్రులను సమన్వయపరుస్తూ మా మంత్రులకు ఆదేశాలు ఇస్తూ మా మంత్రులని కార్యాచరణకు పంపించి అధికారులతోని ప్రతిపక్షాలతో సంప్రదించి ముందుకు వెళ్ళాలంటే మేము అడ్డుకుంటాం. బుల్డోజర్లు మా మీద నుంచే పోవాలి, పోటీలు పడుతున్నారు మా మీద నుంచి పోని మా మీద నుంచి పోని అని ఏందనుకుంటున్నారు అది? మరి బుల్డోజర్ మా మీద నుంచి పోవాలంటే కాబట్టి పాత్రికేయ మిత్రులారా మీరు ఆలోచన చేయండి, ఈ నగరాన్ని ఇట్లే వదిలేద్దామా? ఈ నగరం ఇట్లనే మురికి కూపంగా మారి చెరువులు పోయినాయి, కుంటలు పోయినాయి, నాలాలు పోయినాయి, మూసి మూసుకపోయిన తర్వాత ఎక్కడికి పోదాం? ఈరోజు ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడం ద్వారా ఏం చేయదలుచుకున్నారు? ఈ నగరాన్ని సర్వనాశనం చేయదలుచుకున్నారా? చరిత్ర సమాధులల్లా ఈ నగరాన్ని సమాధి చేయదలుచుకున్నారా? ఈ నగరం బాగుపడొద్దా? నిన్నగాక మొన్న మీరు చూసిండ్రు వర్షం పడితే చెన్నై ఏమైంది, బెంగళూరు ఏమైంది, తాగడానికి నీళ్లు లేక ఇట్లాంటి దుర్మార్గాలు చేయడం వల్ల, చెరువులు ఆక్రమించుకోవడం వల్ల, కాంక్రీట్ జంగులు చేయడం వల్ల బెంగళూరు సిటీ ఈరోజు ఏ పరిస్థితికి దారితీసింది? సరైన వ్యవస్థలు ఏర్పాటు చేసుకోకపోతే ఏం జరిగిందో చెన్నై చూసిండ్రు. దుబాయ్లో అంత అద్భుతమైన దుబాయ్ నిర్మించుకున్న ఒక వర్షం వస్తే దుబాయ్ ఏం జరిగింది? అదేవిధంగా మన వాయనాడులో ప్రకృతిని చెరబడితే ఏం జరిగింది? కళ్ళ ముందు మనం చూస్తున్నాం. అంతెందుకు ఖమ్మంలో జరిగిన కొన్ని పరిణామాలు, మొన్న 3 గంటలు కురిసిన వర్షానికి ఖమ్మంలో జరిగిన విపత్కర పరిస్థితులు, విజయవాడ మునిగిపోయిన పరిస్థితులు మన కళ్ళ ముందల కళ్ళ కట్టినట్టు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరిని అడగదలుచుకున్నా, ఇందులో ఏదైనా మూసి ప్రాంతంలో ఈ పేదల్ని ఖాళీ చేయించడం ద్వారా, ఈ పేదలకు ప్రత్యామ్నాయం ఇవ్వడం ద్వారా పేదల నుంచి మేమేమైనా ఆర్థిక లబ్ధి పొందుతున్నామా? నేను కానీ నా మంత్రులు కానీ నా సహచరులు ఎవరైనా ఆర్థిక ప్రయోజనం మాకేమైనా ఉందా? నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ తీసిన దాంట్లో ఎవరైనా తీసుకొని వెళ్ళి ఊరికి తీసుకుపోయేది ఉందా? శ్రీధర్బాబు గారు మంతనికో లేకపోతే పొంగలేటి గారు పాలేరుకో ఏమైనా మూసిల కొంత ఏరియాని చుట్టూ శాపం చుట్టినట్టు చుట్టి సంకలం పెట్టుకొని తీసుకుపోయేది ఉందా? 3వది, మేము 5 ఏళ్ళు ఉంటామా 10 ఏళ్ళు ఉంటామా ప్రజలు నిర్ణయిస్తారు, కానీ ఒక్క ఉప్పెను వచ్చి తుడిచిపెట్టకపోతే నగరమే మిగలదు. ఒక్క చిన్న వాన్ వస్తే ఎన్ని గంటలు మీరు ట్రాఫిక్ జామ్లు ఇరుక్కుంటున్నారు మీరు చెప్పండి, మళ్ళీ మీరే తిడుతుంది. సినుకు వాడితే చాలా హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, గంటలు పోతే రోడ్ల మీద ఉంది. ఈ ప్రభుత్వానికి ఏ రోగం వచ్చింది? ఈ ప్రభుత్వం ఏం పనిచేయదా అని మీరే అంటారు. ఏ ఈ నీళ్ళని ఏడికి దోలాలో మీరు చెప్పండి. ఏదైనా బ్యాంకులో ఉన్న నగద తెలియకుండా హవాలా ద్వారా దుబాయ్కి పంపించి అక్కడ ఏమైనా దాచిపెట్టుకోవడానికి
లేకపోతే ఇదేమన్నా ధరనే కంప్యూటర్ల గోల్మాల్ చేసేసి ఎంబడి ఆ భూమి తీసి ఈ భూమి పెట్టి ఈ భూమి తీసి ఆ భూమి పెట్టి భూములు కొలగొట్టడానికి ఇదేమన్నా గజ్వేల్ ఉన్న ఫామ్ హౌస్ ఆ పండించి ఓన్లీ ఇతనాలకే వానిపోతాయని చెప్పి అందరికి 2000 కొట్టుకునేటోడు దొరకడు, ఆయనకు మాత్రం 4500 క్వింటాల్కి ఇచ్చి కొనుక్కునేటోళ్ళు దొరుకుతారు. ఇదేమన్నా అట్లాంటి మాయాజాలమా? ఏం చెప్పండి, మీరు చెప్పండి. నాకు ఒక్కడికి కాదు, నేను ఒక ఆలోచన చేస్తున్నా. మీరు అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చారు, మా మిత్రులందరికీ కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇచ్చారు. ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగించాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ఈ నగరాన్ని అద్భుతమైన నగరంగా నిర్మించినప్పుడే మన ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని పేదలకు పంచాలి, ఆదాయాన్ని పెంచాలి, పేదలకి పంచాలి అన్న ఒక పాజిటివ్ దృక్కోణం తప్ప మాకేముంది? నాకేంది? నాకు నేను నాకు అన్నీ వచ్చినాయి. నేను ఎప్పుడు ఏం కావాలనుకుంటే నాకు అది వచ్చింది. ఆస్తి వచ్చింది, అంతస్తు వచ్చింది, పదవి వచ్చింది, మీరు అందరు ఇచ్చారు, వయసులో ఉండగానే అన్ని వచ్చింది. ఇప్పుడు నేను ఎవరినో మోసం చేసి చేయాల్సిన అవసరం నాకేముంది? ఈ సమయంలో మీరు ఇచ్చిన అవకాశం పేదలకు ఉపయోగించాలన్న ఒక ఆలోచన తప్ప నాకేమైనా స్వార్థం ఉందా ఇందులో? మీరందరు పాత్రికే మిత్రులు ఇదే రూమ్లో తీర్మానం చేయాలి, వద్దు సార్ మూసి అట్లనే ఉండని బంద్ చేయండి అని అంటే వాళ్ళకి ఇచ్చిన టెండర్లు కూడా క్యాన్సిల్ చేస్తే ఎల్లుండి పొద్దునే బంద్ చేసుకొని పోదాం. రేపు వరదలు వచ్చినప్పుడు మునిగిపోయినప్పుడు దుఃఖంతో ఎవరి దగ్గరికి వెళ్దాం మీరే చెప్పండి, ఆ మార్గం కూడా చెప్పండి. ఫామ్ హౌస్లో పండుకుని ఆయన దగ్గరికి వెళ్ళి శరణు కోరుదామా? ఉల్లంఘనలు చేసి కట్టుకున్న పెద్ద పెద్ద భవంతులలో పోయి ముందు శరణ్ కోరుదామా? ఏం చేద్దామో చెప్పండి. వాళ్ళు ఎప్పుడు బాధతో ఉండాలి? మనందరం మీరందరూ కూడా బాధితులు కదా, మీరందరు మధ్యతరగతి యువతరగతి నల్గొండలో ఎంతమంది రీడ పాత్రికే మిత్రులు సగానికి నల్గొండలో ఉండు కదా, మీరే కలిసినప్పుడల్లా మొత్తుకుంటారు కదా, సార్ హైదరాబాద్ విషమంతా మాకు వస్తుంది, ఓ పక్కన భూమిలో క్లోరైడ్ ఉంది, పైనుంచి మీరు విషాన్ని పంపుతారు, మీ మా బతుకులు మారవా, మమ్మల్ని మా బాగుపడని ఎరా, మీరంతా మీరు నల్గొండలో వచ్చి కొట్లాడుతారు కదా, మరి మీరు కొట్లాడమని మానేయండి, ఎందుకు అడుగుతుర్రు? ఈరోజు ఈ విషము ఇక్కడనే ఉండట్లేదు కదా, హైదరాబాద్ నగరాన్ని ఈ విషం మింగేయడమే కాదు నల్గొండని కూడా మింగుతుంది కదా. నల్గొండలో వచ్చి చెప్తున్న బాధలు, ఇక్కడ నుంచి చచ్చిపోయిన కళేబరాలు కొట్టుకొని నల్గొండ కోతుంటే మనుషుల శవాలు, పశువుల శవాలు ఇక్కడ ఉన్న మురికంత పోయి నల్గొండ చేరుతుంటే నల్గొండలో పాలు కొంటలేరు, కూరగాయలు కొంటలేరు, అన్నం వండితే పచ్చగా అవుతుంది. మా పరిస్థితులు ఏంది? మేము ఈ ఊర్లే ఖాళీ చేసిపోవాలనా? ఏం చేయాలి చెప్పండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమిచ్చింది నల్గొండ మీద? ఇది నోమెన్స్ ల్యాండ్, అంటే మనుషులు జీవించడానికి ఇది ఉపయోగపడని ప్రాంతంగా మారుతుంది, దీన్ని తక్షణమే పునరుద్ధరించండి, పునరుజ్జీవింపజేయండి అని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ఇచ్చిన మాట వాస్తవం కదా? ఏ విధంగా నల్గొండ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేయగలవు చెప్పండి. నల్గొండ ప్రజలు కూడా చెప్పండి. మీరందరూ మౌనంగా ఉండడం ద్వారా నేనేదో నేరం చేసినట్టు, నాకేదో స్వార్థం ఉన్నట్టు, ఈ బ్లేమ్ తీసుకోవడానికి నాకు ఏమి బాధ లేదు. బ్లేమ్ చేసినోడు ఎవడు? ఒక దుర్మార్గుడు, దోపిడీ దారుడు, దొంగ, బందిపోటు కంటే దారుణంగా ఈ రాష్ట్రాన్ని దోసుకున్నోడు వాడు మాట్లాడితే నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా ఉండడం అనేది మా ప్రభుత్వాన్ని బాధిస్తుంది. ఎవరి కోసం, ఏ లక్ష్యం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము? 150,000 కోట్లు ఖర్చు, అరే ఇదేమన్నా కాళేశ్వరమా? 150,000 కోట్లలో 100,000 కోట్లు దిగమింగి 52,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినట్టు మీలాక మేమని మీరు అనుకుంటే ఎట్లా? ఇప్పటి వరకు ఆన్ రికార్డ్ నేను చెప్తున్నా, మూసీ రివర్కు సంబంధించిన ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేయడానికి ఇక్కడ 5 కంపెనీలు ఉన్నాయి. మైన్హార్ట్ కావచ్చు, రియోజ్ కావచ్చు, కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ కావచ్చు, జా అండ్ సోప్, వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు అక్కడ ఉన్నాయి. వీళ్ళని ప్రపంచంలో ఉన్న అద్భుతాలన్నీ సృష్టించిన వాళ్ళను ఒక దగ్గరికి పట్టుకొచ్చి ఒక కన్సార్షియంగా మార్చి ఇద్దరు అన్నదమ్ములను ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడుకుంటే కష్టం. ఒక కాలనీలోనే ఒక అసోసియేషన్ ఏర్పాటు చేయాలంటేనే మనకి ఎంత తీవ్రమైందో, అక్కడ రాములు గారు ఉన్నారు అసోసియేషన్లను జమ చేయాలంటే ఎంత కష్టమో ఆయన చెప్తాడు. ప్రపంచంలో ఉండే అద్భుతాలను నిర్మించిన, అద్భుతాలను అందించగలిగిన 5 కంపెనీలను ఒక కన్సార్షియం చేసి ఈ నగరాన్ని ప్రపంచంతో పోటీ పడే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి, ముఖ్యంగా మూసి నదిని పునరుజ్జీవింపజేయడానికి అవసరమైన ప్రణాళికలతో పాటు ఆర్థిక వనరులను ఎట్లేర్పాటు చేసుకోవాలి, మొదట ఏమి నిర్మించాలనుకుంటుండ్రో డీటెయిల్ ప్రాజెక్ట్ డిపిఆర్ తయారు చేయమని, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, 2 దానికి అయ్యే నిధులను అంచనా వేయమని చెప్పినాం, 3 ఆ నిధుల సేకరణ ఏ విధంగా,
పెట్టుబడిదారులను ఎట్లా తీసుకురావాలి, బ్యాంక్ లోనింగ్ సిస్టమ్ ఎట్లా చేయాలి, మనకు ఫైనాన్షియల్ లాభ నష్టాలు ఎట్లా చేయాలి అనే దాని కోసం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు 6.5 సంవత్సరాలు సేవలు అందించడానికి, ఎంత 6.5 సంవత్సరాలు, ఫస్ట్ 18 మంత్స్ పూర్తిగా డీటెయిల్ గా మైన్యూట్ కి వెళ్ళి ప్రాజెక్టులు రిపోర్ట్ తయారు చేసి ఎవ్రీ 3-4 మంత్స్ వాళ్ళు ఒక్కొక్క ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ప్రకారం 18 నెలల 100% మూసీని మనం ఏం చేయదలుచుకుంటున్నామో, ఏమేమి ఉన్నాయో కంప్లీట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అందించాలి. ఆ తర్వాత 4-5 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు నిర్మాణం కానీ దీంట్లో పెట్టుబడిదారులను ఎట్లా తీసుకురావాలి, లోన్స్ ఎట్లా తీసుకురావాలి, ఎవరైనా వాళ్ళకే మనం పీపీపీ మోడల్ ఒకవేళ ఇస్తే వాళ్ళు నిర్మించుకొని 20-30 సంవత్సరాలు వాళ్ళు వాటిని నిర్వహించుకొని ఎట్లయితే మనం రోడ్లు గిన టోల్కి ఇచ్చేసి వాళ్ళు నిర్మాణం చేసి వాళ్ళు టోల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఎట్లా మారుస్తారు, ఇట్లాంటి అన్ని రకాలుగా అంచనా వేసి వాళ్ళు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక మీద నుంచి ఎట్లా ముందుకెళ్ళాలి, వాటిని ఏ విధంగా చేయాలనో ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరూ ఒక కన్సార్షియంగా మార్చి మనం టెండర్ ఇచ్చి టెండర్ అగ్రిమెంట్ ఇచ్చినామా. ఎంత టెండర్ అగ్రిమెంటు? 141 కోటి. ఈ 5 కంపెనీలు అన్ని రకాల ప్రాజెక్ట్ రిపోర్ట్లతో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చేసి మీరు ఏం చేసుకోండి అంటే ఏం మనం ఏం చేయలేము, దాన్ని పెట్టుబడులు ఎట్లా తెచ్చుకోవాలి, పెట్టుబడులతో పాటు ఎవరెవరు ఇక్కడికి రావాలి, ఏ సంస్థలు ఇక్కడికి వస్తే ప్రపంచంలో ఉండే ఇన్వెస్ట్మెంట్ చేసే ఏజెన్సీస్ కూడా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఒకరికి పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటుంది, ఒకటి పెట్టుబడి తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది, కానీ వీళ్ళిద్దరికి ఒకరికొకరికి కనెక్షన్ ఉండదు. పెళ్లి పెద్ద లాంటిది, పిల్ల ఉంటాడు పిల్లగాడు ఉంటాడు, కానీ వీళ్ళిద్దరు చూసుకోవాలి కదా, చూసుకున్నాక ఏదైనా మాట్లాడుకోనికి మధ్యలో మనిషి ఉండాలి కదా, అంతేనా? అట్లనే ఈరోజు మన దగ్గర ఈ నగరం ఉంది, మన దగ్గర ఈ ప్లేస్ ఉంది, ఇక్కడ మేము ఇట్లా అనుకుంటున్నాం అనే దాన్ని పెట్టి ప్రపంచంలో ఉండే కంపెనీలకు గ్లోబల్ సబ్మిట్స్ పెట్టి సెమినార్స్ పెట్టి అక్కడ ఒక అవగాహన కల్పించి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చి చూపించి ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేయడానికి ఈ 5 కంపెనీల యొక్క కన్సార్షియమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఆ కాంట్రాక్ట్ విలువ, ఆ ఒప్పందం విలువ 141 కోట్లు. దాదాపుగా 6-6.5 సంవత్సరాలు వాళ్ళు విదేశీ నిపుణులను అందరినీ దేశానికి తీసుకొచ్చి కూర్చోబెట్టి పనిచేసి ఒక అద్భుతాన్ని అందించడానికి మనం ఇస్తున్నది. ఇప్పటి వరకు మూసీ నదికి సంబంధించిన ప్రభుత్వం చేసిన ఒప్పందం 141 కోటి రూపాయలు. ఒక 200 పైచీలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు అందించడం, ఇది ఇప్పటి వరకు పెట్టిన ఖర్చు వేసిన అంచనా. మరి 150,000 కోట్లు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, సుందరీకరణ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు గతంలో సుందరీకరణ చేస్తామని చెప్పి ఉప్పల్లో నీళ్ళలోనే పేమ ఇవ్వేసి ఆడ గడ్డి వేస్తే ఒకసారి వాళ్ళు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది. 30 కోట్లు అంచనా వేసి 6 కోట్లు పెట్టంగానే మళ్ళీ తిరిగి చూస్తే లేదు, దాంట్లో అసలు లోపలేయచ్చు. కానీ లోపలైతే ప్రభుత్వానికి ఆ తిండి దానికి ఇది అట్లాగ మేసిండు, మళ్ళీ ఆ తిండి కూడా దానికి చెర్రపల్లి ఆ మేపుడు ఎందుకు అని చూడనట్టుంటే అలసైపోయింది. సో సుందరీకరణ అనే పదాన్ని ఎక్కడికి వెళ్ళి వాటికొచ్చింది నాకు అర్థం కాలేదు. బ్యూటిఫికేషన్ అనేది అసలు మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు దాన్నే కోట్ చేస్తారు, మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ, మూసీ సుందరీకరణ కాదు. నేను స్పష్టంగా మీడియా మిత్రులకు చెప్పదలుచుకున్నా, మూసీ పునరుజ్జీవనము, మూసీ నది పునరుజ్జీవింపజేయాలి. ఇంతకుముందు ఇంట్రొడక్షన్ లో చెప్పినప్పుడు మానవుల యొక్క నాగరికత నదుల పక్కలనే నాగరికత పెరిగింది, నదుల పక్కలనే వ్యాపారం జరిగింది, ట్రేడింగ్ జరిగింది, నదుల పక్కలనే సంస్కృతి పెరిగింది, వ్యవసాయం పెరిగింది, వ్యాపారం పెరిగింది, వాణిజ్యం పెరిగింది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఎక్కడైతే నదులు ఉన్నాయో ప్రపంచంలో ఏదైనా ఏ నగరమైనా మన దగ్గర కూడా ఉన్న నదులు సముద్రాలు ఉన్న సముద్రపు ఒడ్డున ఉన్న నగరాలు ఎంత వేగంగా అభివృద్ధి చెందినో మీరు అందరు చూసిండ్రు. నాగరికతకు నదులకు విడదీయరాని అనుబంధము, ఈ విడదీయరాని అనుబంధము మన యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికే కాదు, మన యొక్క ఆదాయ మార్గాలను పెంపొందించుకోవడానికి ఒక అద్భుత అవకాశంగా ఉపయోగించుకున్నారు. ఇవాళ అట్లాంటి మూసీ నదిని పునరుజ్జీవింపజేయాలన్న ఒక గొప్ప కార్యాచరణ, ఒక గొప్ప లక్ష్యాన్ని చిల్లరమల్లర మాటలతో, వాళ్ళ అసూయతో, ద్వేషంతో, అధికారం కోల్పోయిన అసహనంతో
కొంతమంది సృష్టిస్తున్న అపోహల మధ్యలో మీరు పడకండి మిత్రులారా. రెండవది కంపెనీలకు సంబంధించిన ఇక్కడ వాళ్ళు కట్టినట్టు చెప్పినా నేను రెండు మూడు మన దగ్గర చేసిన మన దగ్గరనే ఆ ఫస్ట్ దాంట్లోనే ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వల్లభాయ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఎవరు నరేంద్ర మోడీ గుజరాత్ రాష్ట్రంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసి దాని ఒక ఫస్ట్ కంపెనీ ఏదైతే పాకిస్తాన్లో 3,000 కోట్ల స్కామ్లో పారిపోయిండు లేకపోతే వాళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయని ఏదైతే ఇప్పుడు మాట్లాడుతుండో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని వారే నిర్మించి భారత ప్రభుత్వం తర్వాత స్టాచ్యూ ఆఫ్ అది కాకుండా ఇంకొక స్టాచ్యూ రామానుజాచార్యుల స్టాచ్యూ ఉందా ఇక్కడ ఐక్యతామూర్తి ఎవరు కట్టిరు సమతామూర్తి సమతామూర్తి స్టాచ్యూని ఎవరు చేసిండ్రు చిరంజీవి స్వామి గారు వారి బంధువు ఒక ప్రముఖ బిల్డరే కదా వాళ్ళిద్దరు ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు సమతామూర్తి సెంటిమెంటల్ వాల్యూ ఉన్న హైదరాబాద్ నగరంలో నిర్మించిన వీళ్ళు గొప్పగా వీళ్ళ కులగురు ఎవరైతే ఉన్నారో చిన్నజీయర్ స్వామి చిన్నజీయర్ స్వామి గారికి ఎవరు ఎవరి ఎవరికి ఇచ్చారు మైన్హట్ కంపెనీకే ఇచ్చారు కదా హైదరాబాద్ నగరంలో నిర్మించిన స్వామి రామానుజాచార్యాల విగ్రహాన్ని నిర్మించింది ఏర్పాటు చేసింది ఆ మొదటి కంపెనీ వారికి టెండర్ ఇచ్చింది ఎవరు చిన్నజీయర్ స్వామి గారి సంస్థ వీరి కులగురువు చిన్నజీయర్ స్వామి గారే కదా మీ కులగురువు ఇంత సెంటిమెంటల్ వాల్యూ ఉన్న రామానుజాచార్యులు విగ్రహ ఏర్పాటు టెండర్ అగ్రిమెంట్ చేసిన సంస్థకు మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం మనం పనులు ఇస్తే వీళ్ళు పాకిస్తాన్లో ఏదో చేశారు పాకిస్తాన్కు దీనికి లింక్ పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే వీళ్ళని క్షమించాలనా మీరు ఒకసారి చెప్పండి. ఇక మిగతా అద్భుతాలు అక్కడ ఉన్నాయి రియోస్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం కట్టిందో అక్కడ ఉంది కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ వాళ్ళు ప్రపంచంలో ఎంత పెద్ద కన్సల్టెంట్స్ ఆర్థిక నిపుణులు ఉన్నారు ప్రపంచంలో ఉండేవాళ్ళను అట్లా మీరు జా కానీ లేకపోతే సోమ్ కానీ బుర్జ్ ఖలీఫా కానీ కట్టిన వాళ్ళు ఈ అద్భుతాలన్నీ ప్రపంచంలో అద్భుతాలను సృష్టించిన అందరినీ ఒక దగ్గర ఒక కన్సార్షన్ కింద పట్టుకొచ్చి 5 మందిని ఒక దగ్గరికి తీసుకొచ్చి హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దడానికి ఈరోజు వాళ్ళందరినీ కలిపి కూర్చోబెట్టి నేను చేసిన ఒప్పందం ఏందంటే 141 కోట్లతో మమ్మల్ని అద్భుతమైన నగరం నిర్మించుకోవడానికి అన్ని రకాలుగా డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు అన్ని రకాల సహకారాన్ని అందించాలని మనం కన్విన్స్ చేసి వాళ్ళందరినీ పట్టుకొచ్చి ఇప్పుడు వాళ్ళు పని ప్రారంభించబోతున్నారు. మీరు ఎందుకు విషయం చెబుతున్నారని నేను అడుగుతున్నా, స్ట్రైట్ గా అడుగుతున్నా. మీరు ఈ కంపెనీలు నేను అక్కడ పెట్టిన దాని ఒప్పందం పెట్టిన వాళ్ళు చేసే పని పెడుతున్నా. ఇప్పుడు నేను మీడియా మిత్రులను అడుగుతున్నా, మీరు పోయి మొత్తం వెరిఫై చేసుకొని రీసెర్చ్ చేసి పరిశోధనాత్మక ఆర్టికల్స్ మీరు రాయండి, ఇవ్వండి ప్రభుత్వానికి, సూచన ఇవ్వండి. మీరు చెప్పండి వద్దంటే వద్దు, మీరు అందరు ఒప్పుకుంటే ముందుకు పోదన్నా. ఒక క్యాప్టెన్ లాంటి టీమ్ అంతా ఆట ఆడొద్దు అని అంటే నేను ఒక్కని పోయి ఆడితే కుదురుతుందా, గెలుస్తామా? ఒకవేళ ఆడినా మీ అందరి సహకారం ఉంటే నేను ముందుకు వెళ్తుంది. మీ అందరూ ఈ అద్భుతాన్ని మనం మన నగరాన్ని అద్భుతమైన నగరంగా మార్చుకోవాలి. 450 సంవత్సరాల చరిత్ర ఉన్న, చరిత్రలో అద్భుతాలు ఉన్న నగరం కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఒక చార్మినారు, ఒక గోల్కొండ, ఒక ఉస్మానియా హాస్పిటల్ హెరిటేజ్ బిల్డింగ్, ఒక హైకోర్టు బిల్డింగ్, ఒక ఉస్మానియా యూనివర్సిటీ హెరిటేజ్ బిల్డింగ్, లేకపోతే మనకున్న అక్కడ సలజంగ్ మ్యూజియం బిల్డింగ్, 7 టూమ్స్, ఇట్లాంటి అద్భుతాల అసెంబ్లీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాద్ నగరంలో నిర్మించిన అద్భుతాలను అన్నిటిని కూడా కాలగర్భంలో కలిపేయాలి. ఈ నగరం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు కానీ మాకు రాజకీయ ప్రయోజనం ఉండాల్సిందే అని కొంతమంది కంకణం కట్టుకొని తిరుగుతుంటే వరిచేనులకు అడవి పందులు వచ్చి లేకపోతే చెరుకు తోటలలో అడవి పందులు పడి సర్వనాశనం చేస్తుంటే మనందరం వ్యవసాయం నుంచి వచ్చినాం కదా, కరెంటు తీగలు పెట్టలేమా? ఈ నగరం మీద కూడా అచ్చోసిన ఆంబోతుల్లాక పడి అడ్డగోలుగా మాట్లాడుతుంటే దీన్ని నియంత్రించాల్సిన బాధ్యత మీడియా మిత్రులకు లేదా? బహిష్కరించాల్సిన అవసరం మీకు లేదా? నా ఒక్కడి బాధ్యత నేను చెప్పండి, అదే చెప్పండి సార్, చెప్పేది కరెక్ట్ కానీ మేము చేయం, నువ్వే చేయంటే రేపు పొద్దుగాల నుంచి చూడండి అని కూడా మళ్ళా అదేం పెద్ద విషయమా?